నలభై మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్ నాయుడు. అంతేకాకుండా ఎదురు తమకే ఆఫర్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఒకరికి సీటు ఇస్తామని హామీ ఇస్తే నలుగురం వస్తామంటూ ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. వైసీపీలో ఉంటే తమకు భవిష్యత్ ఉండదని ఆ పార్టీ నేతలకే అర్థమైపోయిందన్నారు. డైరెక్ట్గా చేర్చుకున్న వాళ్ళే ఈరోజు తెలుగుదేశం పార్టీ అని చదువుతున్నారు అసెంబ్లీలో. ఈరోజు మా ఎమ్మెల్యేలకు నలుగురు తీసుకున్నారు. ఎందుకు స్పీకర్ గారు సైన్ డే రోజు తెలుగుదేశం పార్టీకి 23 మంది సభ్యులని చదివాడు మొన్ననే? మా నలుగురికి వైసీపీలు ఎందుకు వేసుకోలేదు? ఈరోజు ఎవరెవరు వస్తున్నారో లిస్టులో ఫోన్ నెంబర్లు నీకు ఇవ్వాలా? పేర్లు చెప్పాలా? ఏ రాజకీయ పార్టీ అని అలా చెప్తుందా? ఈరోజు ఎవరైతే ప్రగల్భాలు పలుకుతున్నారో, ఎవరైతే గాంభీరంగా మాట్లాడుతున్నారో, మా పార్టీ నుంచి ఎవరు వెళ్ళం, తెలుగుదేశం వైపు ఎవరు వెళ్తామని గాంభీరంగా మాట్లాడుతున్నారో వారే ఫస్ట్ వరుసలో ఉన్నారు. ఎవరైతే గాంభీరంగా మాట్లాడుతున్నారో మా పార్టీ నుంచి బయటికి వెళ్ళరు, ఒక్కరు కూడా వెళ్ళరు, వెళ్ళే అవసరం లేదు, మాకు గత్యంతరం లేదు, లేదా మాకు అవసరం లేదు అంటున్నారు, వాళ్ళే ముందు వరుసలు ఉన్నారు. రాజకీయ పార్టీగా అన్నీ ఆలోచిస్తాం. ఒక రాజకీయ పార్టీగా ఉన్నామంటే మంచి ఏంటి, చెడు ఏంటి అన్నీ ఆలోచించి మేము సరైనటువంటి సమయంలో నిర్ణయం తీసుకుంటాం. ఈరోజు ఎక్కడొచ్చిందంటే ఒకేసారి కొలాప్స్ అయిపోయింది వైసీపీ పార్టీ. సీటు తెచ్చుకున్నా గెలిచే పరిస్థితిలో లేదు. ఈరోజు మేము ఆ పార్టీలో ఉంటే బలవంతంగా మాకు మళ్ళీ పోటీ పెడతారు. పోటీ చేసి ఓడిపోవడం ఎందుకు? ముందుకే తప్పుకుంటే బాగుందని చాలామంది మనసులో అది ఉంది. అందువల్ల ఈరోజు ఈ సంప్రదింపులన్నీ జరుగుతున్నాయి. ఎవరైతే ఆ పార్టీ మధ్యన ఈ మధ్యన వ్యతిరేకంగా మాట్లాడారో, ఆ ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడారో, ఇదొక కుంటి సాకు పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. తప్ప ఎవరికి తెలుస్తుంది? ఈ మధ్యనే వచ్చింది ఒకటి. మొన్నటి వరకు చాలామంది టచ్లో ఉన్నారు. ఇప్పుడు బంపర్ ఆఫర్ వచ్చింది, మేము నలుగురం వస్తామండి, మాకు ఒక్కరికి ఇవ్వండి అని చెప్పి. ఒక రెండు